హాయ్ హలో హవర్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఎండిఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కొరట్లాగే స్వాగతం సుస్వాగతం నేను మీ కోచ్ మొహమ్మద్ సోహెల్ సో ఫ్రెండ్స్ మనం జీకే ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము సో ఈ వీడియోలో మొదటి ప్రశ్న వచ్చేసి రెండు ఆస్కార్లు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు రెండు ఆస్కార్లు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు సమాధానం వచ్చేసి ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహ్మాన్ రెండుసార్లు ఆస్కార్ అందుకున్న తొలి భారతీయుడు తర్వాత ప్రశ్న వెయ్యి స్తంభాల గుడిని ఏ రాజవంశీకులు నిర్మించారు వెయ్యి స్తంభాల గుడిని ఏ రాజవంశీకులు నిర్మించారు జవాబు వచ్చేసి కాకతీయులు తర్వాతి ప్రశ్న గురుదేవ్ అనే బిరుదు పొందిన వ్యక్తి ఎవరు గురుదేవ్ అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు జవాబు వచ్చేసి రవీంద్రనాథ్ ఠగోర్ రవీంద్రనాథ్ ఠగోర్ ని గురుదేవు అని బిడుదు పొందారు తర్వాతి ప్రశ్న వైట్ ఈస్ వెనిఫెరా ఏ మొక్క యొక్క వైట్ ఈస్ మెనిఫెరా ఏ మొక్క యొక్క నామం జవాబు వచ్చేసి ద్రాక్ష పండు ద్రాక్ష పండు యొక్క శాస్త్రీయ నామం వైట్ ఈస్ వెనిఫెరా తర్వాతి ప్రశ్న పోకెమాన్ పాత్ర సృష్టికర్త ఎవరు పోకెమాన్ పాత్ర సృష్టికర్త ఎవరు సమాధానం సంతోషి తాజ్రీ సంతోషి తాజ్రి తర్వాతి ప్రశ్న ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాలలో ఇండియా ఏ స్థానంలో ఉంది ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాలలో ఇండియా ఏ స్థానంలో ఉంది జవాబు రెండవ స్థానం తర్వాతి ప్రశ్న బిజీ పదానికి అదే అర్థం వచ్చే ఇంకో పదం ఏది బిజీ పదానికి అదే అర్థం వచ్చే ఇంకో పదం ఏది జవాబు వచ్చేసి ఎంగేజ్డ్ ఎంగేజ్డ్ అన్న బిజీ అన్న ఒకటే తర్వాతి ప్రశ్న ఆడీ బ్రాండ్ ఏ దేశానికి చెందినది ఆడి బ్రాండ్ ఏ దేశానికి చెందినది జాబ్ వచ్చేసి జర్మనీ జర్మనీకి ఈ ఆడీ బ్రాండ్ చెందినది తర్వాతి ప్రశ్న ఉల్లిపాయలను అధికంగా పండించే దేశమేది ఉల్లిపాయలను అధికంగా పండించే దేశమేది సమాధానం చైనా చైనా దేశం తర్వాతి ప్రశ్న రామాయణాన్ని మొదటిగా పాడుతూ ప్రచారం చేసింది ఎవరు రామాయణాన్ని మొదటిగా పాడుతూ ప్రచారం చేసింది ఎవరు జవాబు వచ్చేసి లవకుశలు లవకుశలు రామాయణాన్ని మొదటిగా పాడుతూ ప్రచారం చేశారు తర్వాతి ప్రశ్న అధిక చెరువులు కలిగిన దేశం ఏది అధిక చెరువులు కలిగిన దేశం ఏది జవాబు వచ్చేసి కెనడా కెనడా తర్వాతి ప్రశ్న ఎఫిల్ టవర్ నిర్మించడం ఏ సంవత్సరంలో పూర్తయింది ఎఫిల్ టవర్ నిర్మించడం ఏ సంవత్సరంలో పూర్తయింది జవాబు వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో తర్వాతి ప్రశ్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపం ఏది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపం ఏది జవాబు వచ్చేసి న్యూ గినియా న్యూ గినియా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ద్వీపం తర్వాత ప్రశ్న ఎక్కువ తెలివి గల అంటే మామల్ ఎక్కువ తెలివి గల ఏది జవాబు వచ్చేసి డాల్ఫిన్ డాల్ఫిన్ ఎక్కువ తెలియగల మామల్ తర్వాత ప్రశ్న మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది జవాబు వచ్చేసి న్యూజిలాండ్ న్యూజిలాండ్ తర్వాతి ప్రశ్న పక్షులకు భయపడే ఫోబియాను ఏమంటారు పక్షులకు భయపడే ఫోబియాను ఏమంటారు జవాబు వచ్చేసి ఆర్నీతో ఫోబియా ఆర్నీతో ఫోబియా అంటారు తర్వాతి ప్రశ్న వివో కంపెనీ ఏ దేశానికి చెందినది వివో కంపెనీ ఏ దేశానికి చెందినది సమాధానం చైనా దేశం తర్వాతి ప్రశ్న మంచుకు భయపడే ఫోబియాను ఏమంటారు మంచుకు భయపడే ఫోబియాను ఏమంటారు జవాబు వచ్చేసి చినోఫోబియా చినోఫోబియా తర్వాతి ప్రశ్న ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి ఏది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి ఏది జవాబు వచ్చేసి ఈము పక్షి ఈము పక్షి తర్వాతి ప్రశ్న మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు మొక్కలకు ప్రాణముందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు సమాధానం జేసీ బోస్ జగదీష్ చంద్రబోస్ మొట్టమొదటి శాస్త్రవేత్త ఆయనే మొక్కలకు ప్రాణముందని కనుక్కున్నారు మొదటగా తర్వాతి ప్రశ్న సూర్యకాంతికి భయపడే ఫోబియాను ఏమంటారు సూర్యకాంతికి భయపడే ఫోబియాను ఏమంటారు జవాబు హీలియోఫోబియా హీలియోఫోబియా తర్వాతి ప్రశ్న ఎంఎస్ ధోని క్రికెట్కు ముందు ఏ ఉద్యోగం చేసేవాడు ఎంఎస్ ధోని క్రికెట్కు ముందు ఏ ఉద్యోగం చేసేవాడు జవాబు రైల్వే ఉద్యోగి టికెట్ కలెక్టర్ రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసేవాడు తర్వాతి ప్రశ్న పాకిస్తాన్ దేశపు జాతీయ ఏది పాకిస్తాన్ దేశపు జాతీయ కూరగాయ జవాబు బెండకాయ బెండకాయ పాకిస్తాన్ దేశపు జాతీయ కూరగాయ తర్వాతి ప్రశ్న ఏ గ్రంథి అంటే ఏ గ్లాండ్ ఏ గ్రంథి వలన అధిక ఆవేశం కలుగుతుంది ఏ గ్రంథి వలన అధిక ఆవేశం కలుగుతుంది జవాబు ఎడ్రినలిన్ ఎడ్రినలిన్ వలన అధిక ఆవేశం కలుగుతుంది తర్వాతి ప్రశ్న కెనన్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది కెనన్ కెనన్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది దాదాపు డిఎస్ఎల్ఆర్ కెమెరాలు కెమెరా అనేవి కెమెరాస్ డిజిటల్ కెమెరాస్ దాదాపు కెనాన్ కంపెనీయే వాడతాం ఎందుకంటే చాలా బ్రాండ్గా ఉంటాయి సో ఈ కెనాన్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది సో జవాబు వచ్చేసి జాపాన్ ఈ కెనాన్ అనేది జాపాన్ దేశానికి చెందినది బ్రాండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం వీడియో సమాప్తం చేయబోతున్నాము మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా శ్రమపడండి కష్టపడండి ఉద్యోగం కొట్టండి జాబ్ కొట్టండి ధన్యవాదములు